సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో అంగన్వాడీ కేంద్రానికి కౌన్సిలర్ అత్తలి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో చిన్నారులు కూర్చోవడానికి కుర్చీలతో పాటు సీలింగ్ ఫ్యాన్, ట్యూబ్ లైట్లు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తలి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, చిన్నారులు దైవంతో సమానమని, బాలుర దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో బాలుర దినోత్సవం నిర్వహించి అంగన్వాడీ టీచర్ కోరిక మేరకు చిరు సహాయం చేయడం జరిగిందని, మానవ సేవే మాధవ సేవ అని వార్డు సభ్యుల సహకారంతో ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. 12వ వార్డులో అంగన్వాడీ స్కూల్ నందు నవంబర్ 14 నాడు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ స్కూల్ను సందర్శించడం జరిగింది. ఆ రోజు నాగరాణి మేడం స్కూల్కి వచ్చినప్పుడు ఆమె సూచనల మేరకు కుర్చీలు, ఫ్యాను, ట్యూబ్లైట్ లేదని చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు కుర్చీలు, ఫ్యాను, ట్యూబ్లైట్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో చిన్నపిల్లల గురించి ఈ స్కూళ్ళందు ఏది ఉన్నా కానీ అంగన్వాడీ స్కూల్కు నేను నా యొక్క ఆధ్వర్యంలో వారికి నేను సహకరించగలను. మరియు మా వార్డు సభ్యులకు ప్రతి పనిలో కూడా ముందుంటున్నారు వాళ్ళు. వారికి నేను ఎల్లవేళలా వారికి సహకరించుకుంటూ నా వార్డుని నేను అభివృద్ధి